మనసులు కనుకొని పిలుస్తున్నాడు తనదే వచ్చి, అదమా అదమా నువ్వెక్కడున్నావు? నేను నీకు ఆజ్ఞాపం ఇచ్చాను, నేను నీకు అధికారం ఇచ్చాను, నువ్వు ఎందుకు కోల్పోయావు? తిరిగి నీకు రక్షణ నిలవడానికి నీ గురించి నా కుమారుని యేసుక్రీస్తు లోకానికి పంపారు. ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి యేసుక్రీస్తుని లోకానికి పంపారు. ఆ యేసుక్రీస్తు చెప్పిన గురించి ఏది ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా, నేను పాపిని తండ్రి, నేను కూడా పాపిని ప్రభువా, నా పాపములన్నిటిని క్షమించు ప్రభువా, నా దోషములన్నిటిని క్షమించు ప్రభువా, నేను పాపము చేసి నువ్వనుగ్రహించే ఆశీర్వాదాలను ప్రభువా పొందలేకపోతున్నాను ప్రభువా, నన్ను క్షమించండి అయ్యా, నన్ను పరిగణించండి ప్రభువా, ఈ సన్నిధానం చేసుకోండి ప్రభువా, నాకు రక్షణకి నడిపించండి ప్రభువా. అవును ప్రభువా, అయ్యా నేను తిరిగి బాధ్యతలో జీవిస్తున్నాను ప్రభువా, నేను మధ్యపాలన బాధ్యతలో నేను జీవిస్తున్నాను ప్రభువా, లేదా ఇంకేదైనా పాపము ప్రభువా, నేను తెలుసుకోవాలనే బాధ్యతత్వం నుంచి నా ప్రభువా, నన్ను విడిపించిన ఏసయ్యా ప్రభువా, నన్ను పరిగణించిన తండ్రి, నా పాపము నుంచి క్షమించండి ఏసయ్యా తండ్రి, నీ బాధ నుంచి క్షమించే ఏసయ్యా, పరిగణించు ప్రభువా, నువ్వు బయటపరిచినావు తండ్రి, మమ్మల్ని కరికరించాయా, మమ్మల్ని కరికరించు ప్రభువా. అయ్యా మా తప్పులు తెలుసుకున్నాము తండ్రి, పరిశుద్ధాత్మ శక్తి చేత మా తప్పులను ప్రభువా బయటపరచండి నా తండ్రి, అయ్యా మా చర్యలు పట్టుకోండి, ఒక క్షణం నా ప్రభువా మీరు ఇచ్చినట్లయితే మేము తట్టుకోలేము తండ్రి, ఇచ్చే మమ్మల్ని పట్టుకోలేసయ్యా, ఏదయ్యా మమ్మల్ని పట్టుకోనా తండ్రి, ఏదయ్యా మమ్మల్ని పట్టుకోనా తండ్రి, ఏదయ్యా మమ్మల్ని పట్టుకోనా తండ్రి, కాపరి లేని కూడా బయటపడుతున్నాము తండ్రి, అయ్యా ఈ రాత్రి కాలంలో ప్రభువా నన్ను దర్శించిన తండ్రి, నన్ను దర్శించేసయ్యా, ఆ దాస్తలో నడిచిన తండ్రి, నా ప్రభువా అందరూ మమ్మల్ని వినిపించండి నా తండ్రి, మమ్మల్ని వినిపించండి ప్రేమగలిగిన పిల్లలు తండ్రి, ఈ ప్రేమ ఎంతో ప్రభువా కనిపించా తండ్రి, అయ్యా నా గురించి అయినా మా గురించే కదా ప్రభువా కనికరించు, ఏసయ్యా మమ్మల్ని కనికరించండి అయ్యా, ఏసయ్యా